స్కిన్ హెయిర్ అలాగే డెంటల్కి సంబంధించి పార్ద స్కిన్ అండ్ హెయిర్ డెంటల్ క్లినిక్లోని ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన గారు. సో ఈ స్కిన్ హెయిర్ అలాగే డెంటల్కి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349-0102 or 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కు మీ సమస్య చెప్పి ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. చిగుల నుంచి బ్లీడింగ్ అవ్వటానికి కారణాలు ఏముంటాయి? చిగుల నుంచి ఇలా బ్లీడింగ్ అయితే ఎటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటేనే మీకు పళ్ళు అనేవి లైఫ్ టైం ఉంటాయి. పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడం, పేషెంట్కి చెప్పడం కూడా చాలా టఫ్గా ఉంది ఈ ఆస్పెక్ట్లోకి వస్తే. కానీ ఈ మధ్య కాలంలో చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ కానీ పళ్ళు తొందరగా లూజ్ అవ్వడం, పళ్ళ మధ్యన సందులు రావడం అనేది ఎక్కువగా పేషెంట్ల మధ్య కనపడుతుంది. కానీ ఎంత చెప్పినా పేషెంట్కి అర్థం కాకపోవడానికి మెయిన్ రీజన్ చిగుళ్ళలో ఎలాంటి జబ్బు ఉన్నా పెయిన్ లేకపోవడం. కానీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చిగురుని ఎముకని తినేస్తూ పోతూ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ కూడా కేసు డిస్కస్ చేశాం ఒక పేషెంట్తో. ఆయన 3 సంవత్సరాల క్రితం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ మీకు చిగురులో జబ్బు ఉంది, ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పారు. ఆయన చేయించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ నన్ను కలవడానికి వచ్చారు. అమ్మ నాకు చెప్పాను, నేను కూడా అదే చెప్పాను, అమ్మ సార్ చిగురులో జబ్బు ఉంది, మీకు చిగురులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోండి అంటే, నాకు నొప్పి లేదు కాబట్టి నేను చేసుకోను, నాకు పళ్ళు అరిగిపోయి ఉన్నాయి, మీరు దానికి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టండి, చిగురులను మట్టుకు నేను ట్రీట్ చేసుకోను అన్నారు. సరే ఇలా కాదని చెప్పి ఫుల్ మౌత్ ఎక్స్రే 3 సంవత్సరాల క్రితం ఉంది లక్కీగా ఆయన దగ్గర. మరి ఈరోజు మళ్ళీ మేము ఫుల్ మౌత్ ఎక్స్రే కూడా తీసుకుని వచ్చి పాత బోన్ లాస్, అవి చిగురు కింద మన పళ్ళు కూర్చుని ఉండే ఎముకని ఆ 3 సంవత్సరాల క్రితం ఎముకని చూపించాను. మళ్ళీ ఈరోజు చూపిస్తే అప్పటికన్నా ఇప్పుడు 50% మన ఎముక అనేది తినేసింది ఆ జబ్బు. ఆయన ఎక్స్రేలో కూడా అదే కనిపించింది, 3 సంవత్సరాల ముందు ఉన్న ఎముక ఈరోజు ఉండే ఫ్రెష్ ఎక్స్రేలు లేదు, ఎముకను తినేసింది. 2 ఎక్స్రేలు ఆయనకి కంపేర్ చేసి చూపిస్తే ఆయన ఇమ్మీడియట్గా మాకు సాయంత్రం చేస్తారా, రేపొద్దున చేస్తారా సర్జరీ అని అడిగారు. అది 3 సంవత్సరాల ముందు చేయించుకుంటే ఆయన సొంత ఎముక, ఆయన పళ్ళు గట్టిగా ఉండేవి కదా. కానీ ఆయన నెగ్లెక్ట్ చేయడం వల్ల జరిగిన మంచి ఏముంది దానివల్ల, అప్పుడన్నా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. ఈరోజు నా వెనకాల పడి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కానీ ఈ ట్రీట్మెంట్ మనకు జబ్బు వచ్చిన వెంటనే చేసుకుంటే మనం నష్టపోము, మన పళ్ళు లూజ్ కావు, మనం ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. చిగురు జబ్బు ఎవరికున్నా అది పంటిని పట్టుకుని ఉండే ఎముకను తినేస్తుంది, దాన్నే పెరిడోంటైటిస్ అంటారు. అది కంటిన్యూస్ జబ్బు అంటే ఆగిపోదు, ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఆగుతుంది, ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎముకను తినేస్తూనే ఉంటుంది, దానివల్ల మన పళ్ళు లూజ్ అయిపోవడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకని మనం ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవుతాం. సో ఎవరికి చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా మధ్యాహ్నానికల్లా, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతున్నా, పళ్ళు లూజ్ అవుతున్నా, పళ్ళ మధ్యన విపరీతంగా ఫుడ్ ఇరుక్కుపోతున్నా, మీరు ప్రతిరోజు టూత్పిక్ కానీ సేఫ్టీ పిన్ కానీ వాడుతున్నా, అది గమ్ ఇన్ఫెక్షన్గా గుర్తించి వెంటనే ట్రీట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి మన సొంత పళ్ళు మనకు ఊడిపోకుండా మిగులుతాయి, దానికన్నా గొప్ప మంచి ఇంకోటి లేదు. రైట్. ఈ లేజర్స్ అనేది ఎక్కడ వాడతారు? లేజర్స్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక భాగం. మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే వచ్చారనుకోండి, దానికి మనం హైయర్ అండ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళక్కర్లేదు. సింపుల్గా లేజర్ క్యూరటైజ్ అని అంటాం. ఆ లేజర్ క్యూరటైజ్ చేసుకోవడం వల్ల కూడా మన గమ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ముదిరిపోకుండా, అది మన ఎముక వరకు పాకకుండా ఈ లేజర్ అనేది ఆపుతుంది. మీరు ఎక్కువ డిలే చేసి వస్తేనే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. రెండోది, చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయంటే ఆ సర్జికల్ ప్రొసీజర్స్కి ఒకప్పుడు కట్ చేయడం లాంటివి జరిగేది, అప్పుడు బ్లీడింగ్ అయ్యేది, కుట్లేయాల్సి వచ్చేది. కానీ లేజర్ పార్దరెంటల్ 115 బ్రాంచుల్లో కూడా లేజర్స్ అనేవి అవైలబుల్గా పెట్టాము, ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఈజీగా ఉండాలి, మాక్సిమం బ్లడ్లెస్, సూచర్లెస్, పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ ఉండాలి అనేదే అడ్వాన్స్మెంట్లో ఇది ఒక భాగం లేజర్ అనేది. అలాగే రూట్ కెనాల్లో కూడా లేజర్ వాడడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియా తొందరగా చచ్చిపోతుంది. అలాగే లేజర్ వల్ల ఇప్పుడు మనకి చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉంటే మనం నవ్వినా మాట్లాడినా చిగుళ్ళు కనిపిస్తుంటే బ్యూటిఫుల్గా కనపడతాం. కొంతమందికి డార్క్ రెడ్ కలర్లోకి అయిపోతాయి, లేకపోతే డార్క్ బ్లాక్ కలర్లోకి అయిపోతాయి. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతారు, ఎంత అందంగా ఉన్నప్పటికీ చిగుళ్ళలో నల్ల కనిపించగానే నవ్వలేరు. వాళ్ళకు కూడా మనం లేజర్ ద్వారా చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చవచ్చు. లేజర్ అనేది ప్రతి ఆస్పెక్ట్లో యూజ్ చేయొచ్చు. అడ్వాన్స్మెంట్స్లో ఇది ఒక అడ్వాన్స్మెంట్. ట్రీట్మెంట్స్ ఈజీగా ఉన్నాయి అది చెప్పడం కోసమే ఈ లేజర్ అనేది. మీరు కానీ స్టార్టింగ్లో వచ్చి జబ్బు ముదిరిపోకుండా వస్తేనే చాలా ఈజీగా ట్రీట్ చేసి మిమ్మల్ని హెల్తీగా చేయగలుగుతాం. అలా కాకుండా మీరు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇన్ఫెక్షన్ పెంచుకుని వస్తే డెఫినెట్గా సిట్టింగ్స్ పెరుగుతాయి, తర్వాత ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్ మటుకు బాగుంటుందండి. అది మటుకు చెప్తాను, ఎంత కాంప్లికేటెడ్ అయినా నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా మనం పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్కి తీసుకురావడం, అంత గొప్పగా అభివృద్ధి చెందింది ఈరోజు దంత వైద్యం.
ఏంటో కాల సిద్ధంగా ఉన్నారో చూద్దాం. భోగవరం నుంచి శోభ గారు, హలో. శోభ గారు మాట్లాడండి, డాక్టర్ గారితో సమస్య ఏంటో చెప్పండి, కొంచెం మాట్లాడండి. హలో మేడం. అమ్మా చెప్పండి. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉంటుందండి. హలో హలో చెప్పండి. హలో, హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ ఉంటుందండి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎంత వయసు మీది? వయసు 21 అండి. 21. మ్యారేజ్ అయిందా? అవ్వలేదండి. ఇంకా అవ్వలేదు. రైట్. హెయిర్ ఫాల్ అనేది డైలీ రొటీన్లోని ఐదుగురిని తీసుకుంటే, ఇవాళ రేపు ఐదుగురు చెప్తున్నారు, పార్ద స్కిన్ అండ్ హెయిర్కి వచ్చే క్లయింట్స్లో కూడా మ్యాక్సిమం నెంబర్ జుట్టు పలుచబడిపోయిందనో, జుట్టు ఎక్కువ రాలిపోతుందనో, మళ్ళీ జుట్టు పెరగట్లేదనో కంప్లైంట్స్ ఉన్నాయి. దీనికి ఏజ్ బ్యారియర్ కూడా లేదు. సర్ప్రైజింగ్ ఏంటంటే, ఒకప్పుడు జుట్టు రాలిపోవడం అంటే 45 దాటిన తర్వాత, 60 దాటిన తర్వాత జుట్టు పలచబడిపోవడం కనిపించేది. ఈరోజు 13 ఇయర్స్ పిల్లలు వస్తున్నారు, 20 ఇయర్స్ వాళ్ళు వస్తున్నారు, 30స్లో వాళ్ళు వస్తున్నారు, 40స్లో వాళ్ళు వస్తున్నారు, 60స్లో వాళ్ళు కూడా వస్తున్నారు. సో కామన్ ప్రాబ్లం అనేది హెయిర్ ఫాల్గా స్టార్ట్ అయింది. హెయిర్ ఫాల్ అవ్వడానికి ఒకటి మెయిన్ ప్రాబ్లం డైట్ అండి. మనం తీసుకున్న దాంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే గుడ్లు, చేపలు, పప్పు దినుసులు అనేవి ఎక్కువ ఉండాలి. రెండోది ఆకుకూరలు ఎక్కువ ఉండాలి. ఆకుకూరలలోని మనకి వైటమిన్ బి ఉంటుంది, అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎల్లో, ఎగ్ ఎల్లోలో ఉంటుంది, అలాగే ఫ్యాక్స్ సీడ్స్లో ఉంటుంది. సో ఇలాగా మనకు కంప్లీట్ డైట్ తీసుకోవడం మనకు తెలియదు. పైగా ఇంకోటి ఏంటి, ఇది మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి మనకి ఏ విటమిన్ లోపమో కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే, డాక్టర్ని కలవడం అనేది అలవాటు చేసుకోవాలి. జనరల్గా మన జుట్టు ఎక్కువ రాలిపోతుందా లేదా అనేది మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? 80 నుంచి 100 హెయిర్ ఫాలికల్స్ రాలిపోతే అది నార్మల్, అది పెద్ద విషయం కాదు. పొద్దున్న లేయగానే మనం ఒకసారి తల దూకుంటాం, అలా దూకోగానే దువ్వెనలో కొన్ని ఎంటుకలు కనిపిస్తే అది నార్మలే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు ఎప్పుడు తల దూకున్న జుట్టులో దువ్వెనలోకి వెంట్రుకలు వచ్చేస్తుంటే అది హెయిర్ ఫాల్. రెండోది, 100 కన్నా ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ మీరు ఇంట్లో ఎక్కడ తిరిగినా జుట్టు రాలిపోతుంటే అది హెయిర్ ఫాల్. నిద్ర లేయగానే బెడ్షీట్ల మీద, బెడ్ మీద, పిల్లో కవర్స్ మీద ఉంటే అది హెయిర్ ఫాల్. మీరు జుట్టు లూజ్గా పెట్టుకోవడానికి భయపడుతున్నారు, మీరు షర్ట్ మీద కానీ, మీ డ్రెస్ మీద కానీ హెయిర్ అంతా ఉండిపోయిందంటే అది హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, వైటమిన్ డిఫిషియన్సీ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అదే మీరు ఇంకేదైనా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. ఇంకోటి జెనెటికల్, అలా మగవాళ్ళలో తీసుకుంటే మటుకు అలా ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు, బట్టతల. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బట్టతల ఉన్నా కూడా ఒక వయసు తర్వాత జుట్టు మెల్లిగా పలచబడడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గిపోవడం వల్ల, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే డాండ్రఫ్ ఉందని రకరకాల షాంపులు మారుస్తారు, హెయిర్ ఫాల్ అవుతుందని రకరకాల షాంపులు మారుస్తారు. ఇవి రెండు చేసేది చాలా పెద్ద తప్పులు ఇవి. ఎందుకంటే కొన్ని షాంపూల వల్లే మన జుట్టు అనేది ఎక్కువ రాలిపోతుంటుంది. మూడోది, తలస్నానం సరిగా చేయరు. ఎవరు ఎక్కువ తలస్నానం చేయాలి, ఎవరు తక్కువ తలస్నానం చేయాలి అనేది కూడా డిపెండ్, వాళ్ళ జుట్టు, వాళ్ళ తల బట్టి, వాళ్ళ స్కాల్ప్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సో మీ వల్ల అయితే, చాలా వరకు ఇంట్లో పాటించే టిప్స్ వల్ల అయ్యి తగ్గిపోయి నార్మల్కి వస్తే మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోనక్కర్లేదు. కానీ సమస్య ఎక్కువ అవుతుంది, జుట్టు విపరీతంగా రాలిపోతుంది అంటే ప్రాపర్ డర్మటాలజిస్టులు మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, పెద్దగా ఉండే జబ్బులే ఉండవు అక్కడ. చిన్న లోపం, చిన్న హార్మోన్ లోపం, అలాగే మీరు ఇంట్లో స్నానం చేయడం, షాంపూలు, అవి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అవి చేంజ్ చేసుకుంటే చాలు, మీ ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవుతుంది. సో నేను ఇది జనరలైజ్ చెప్తున్నాను. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైతే విపరీతంగా జుట్టు రాలిపోతుందో, వాళ్ళకి స్టార్టింగ్లో మీకు తెలియకపోయినా ఇప్పుడు ఏమైనా ఎక్కువ రాలిపోతుంటే డర్మటాలజిస్ట్ని కలవండి. పార్ద స్కిన్ అండ్ హెయిర్లో డర్మటాలజిస్టులు ఉన్నారు, డర్మటాలజిస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, అది కూడా మీరు వచ్చి చూపెట్టుకోండి. వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎందువల్ల జుట్టు రాలిపోతుంది అని. మీకు చిన్న సప్లిమెంట్స్ ఇస్తారు, మందులు ఇస్తారు, షాంపూ మారుస్తారు, జుట్టు రావడం ఆగిపోతుంది. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమైతే చేస్తారు. జుట్టుకు చేసే ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు. మీ రక్తంలోంచి బ్లడ్ తీసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆబ్వియస్గా లోపల జుట్టు రాలిపోవడం ఆగిపోవడంతో పాటు లోపలి నుంచి జుట్టు దానంతటా అదే పెరుగుతుంది. అంటే మన శరీరంలోంచి జుట్టుని సహజంగా పుట్టిస్తారు. అది సైంటిఫికలీ ప్రూవెన్ డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ని పెట్టి డర్మరోలర్తో కూడా గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తారు. అలాగే హైడ్రేషన్ ట్రీట్మెంట్ అంటారు, పెప్టైడ్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే, మీకు ఏ లోపం ఉందో అది మీకు స్వతహాగా బాడీ తయారు చేసుకోలేకపోతే
మనం దానికి కొంచెం ఈ ప్రెసిపిటేషన్ లాంటిది ఇచ్చి దాన్ని లోపల నుంచి మన గ్రోత్ ఫ్యాక్టర్స్ని తెప్పించడమే ట్రీట్మెంట్ సెంట్రల్ ఐడియా. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. ఒకసారి రండి, హైదరాబాద్లో 5 క్లినిక్స్ ఉన్నాయి, బంజారా హిల్స్, ఏఎస్ఎన్ నగర్, హిమాయత్ నగర్, వనస్థలిపురం అండ్ అమీర్పేట్. ఫ్రీ డెర్మటాలజిస్టులు, స్పెషలిస్టులు, డాక్టర్ల కన్సల్టేషన్ ఫ్రీగా ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నెంబర్కి ఫోన్ చేసి ఒక్కసారి వచ్చి కలవండి, డాక్టర్ గారితో మాట్లాడితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. వెటర్ నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుంచి వెంకట్ గారు, హలో. మేడం, హలో వెంకట్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నా పేరు వెంకట్, తిరుపతి నుంచి. సార్ చెప్పండి. మేడం నాకు 37 ఇయర్స్ అండి. ఓకే. నేను ఎప్పటి నుంచో గడ్డానికి బ్లాక్ కలర్ వేస్తాను, వైట్ హెయిర్స్ అక్కడక్కడ ఉన్నాయండి. వైట్ హెయిర్? అవును మేడం. దానివల్ల ఏంటంటే అది కంటిన్యూస్ చూపిస్తుంది మేడం నాకు. ఏమొస్తుంది సార్? ఆ గడ్డానికి కలర్ వేస్తున్నప్పుడు కళ్ళు కొంచెం లైట్గా మసగ్గా కనిపించడం అలాంటివి జరుగుతుంది. చాలా నుంచి ఇబ్బంది పడుతున్నాను, చాలా మంది ఏంటంటే హెయిర్ డైస్లోని కొన్ని కెమికల్స్ అమోనియా ఫ్రీ ఉంటాయి, అమోనియాతో ఉంటాయి. జనరల్గా హెయిర్ డై వాడేటప్పుడు తల మీద కానీ, గడ్డ మీద కానీ, ఇంకా ఎక్కడైనా మీరు హెయిర్ డై వాడుతుంటే అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ వాడాలి. దానివల్ల ఏంటంటే మీ కళ్ళు మండడం కానీ, ర్యాషెస్ రావడం కానీ జరగవు. ఇంకోటి తెల్ల, అది ఇంకొకసారి, ఇంకా అలర్జీస్ ఏమైనా ఉంటే స్కిన్ స్పెషలిస్ట్ని కలవాలి. మీరు రాగలిగితే హైదరాబాద్ రండి. మీరు వాడే డైలో అమోనియా లేకుండా చూసుకోండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. తక్కువ టైం యూస్ చేయండి డై అప్లికేషన్ చేసినప్పుడు. ఎక్కువ 30 మినిట్స్ 40 మినిట్స్ అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. అలా కాకుండా 20 మినిట్స్ 15 మినిట్స్కి రిస్ట్రిక్ట్ చేస్తే కళ్ళు మండడం అని తగ్గదు. నాకు తెలిసినంత వరకు మీరు అమోనియా ఉన్నది వాడేస్తున్నారు హెయిర్ డై, అందుకని మీ కళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అది రాంగ్. తల మీదే వాడొద్దంటాం, మీరు మొహం మీద వాడుతున్నారు, అది అబ్సల్యూట్లీ రాంగ్. మీరు రాగలిగితే సండే కూడా మేము వర్క్ చేస్తాం సార్. స్కిన్ స్పెషలిస్టులు, డర్మటాలజిస్టులు కన్సల్టేషన్ ఫ్రీ ఉంది. హైదరాబాద్లో ఉన్నాయి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ మాకు. మీరు రాగలిగితే ఒకసారి రండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్లోని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇలా గ్రే హెయిర్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ, మొహం మీద ముడుతులు రావడం కానీ, మొహం మీద మచ్చలు రావడం కానీ, మొహం గుంతులు గుంతులు అయిపోవడం కానీ, మొహం మీద తర్వాత ఏమో కళ్ళ కింద నల్ల చారలు అయిపోతాయి. మామూలుగా ఉంటే పర్వాలేదు, కొంతమందికి అబ్నార్మల్గా ఉంటాయి, అది బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేంత. అలా ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి రండి, కూర్చోండి, డాక్టర్ గారితో మాట్లాడండి. పార్థ స్కిన్ అండ్ హెయిర్ 5 బ్రాంచెస్ ఉన్నాయి, అందులో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. మీరు నేరుగా డాక్టర్ గారితో మీ సమస్యను డిస్కస్ చేయొచ్చు, సైంటిఫికల్లీ గైడెన్స్ తీసుకోవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుంది. రైట్ మేడం, మళ్ళీ డెంటల్ ట్రీట్మెంట్స్ దగ్గరికి వద్దాం. సో చాలామందిలోని మామూలుగా చిగుళ్ళు జబ్బు ఉండేటప్పుడు పళ్ళన్నీ లూజ్ అయిపోతాయని చెప్తూ ఉంటారు కదా, 1-2 పళ్ళు లూజ్ అయ్యేటప్పుడు, అలా లూజ్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? అలా లూజ్ అయ్యేటప్పుడు ఆ పళ్ళని తీయించేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే గట్టిపట్టడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా? ఎస్, చాలామంది ఏంటంటే కింది పళ్ళు, మీది పళ్ళు, అక్కడక్కడ ఒక్కొక్క పన్నే లూజ్ అవుతుంది. అది నేను చెప్పినట్టు ఇందాక గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకోకపోవడం వల్ల ఎక్కడైతే హెవీగా ఎముకంతా తినేస్తుందో ఆ పన్నుతో మీకు లూజనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా అయినప్పుడే మీరు చిన్నగా కదిలినప్పుడే అస్సలు అశ్రద్ధ చేయకుండా వస్తే మళ్ళీ గట్టిపరచవచ్చు. మళ్ళీ అక్కడ బోన్ గ్రాఫ్టింగ్ అది జాగ్రత్తగా పెడితే పన్ను గట్టిపడిపోతుంది. అలా కాకుండా ఇలా పట్టుకుంటే కదిలిపోయే పరిస్థితి ఉన్నా కూడా పేషెంట్లు డాక్టర్ గారి దగ్గరికి రావట్లేదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అలా వస్తే ఈ పన్ను పీకేస్తారేమో, ఒకవేళ పళ్ళు తీసేస్తే ఆ పన్ను లేకుండా మేము బయటకు వెళ్ళాలి, ఏదో ఒకటి కదులుతుంది కదా, దీన్ని జాగ్రత్త కాపాడుకుని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నోట్లో ఉంచుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇది 100కి 100% పేషెంట్లు చేసే తప్పు. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే పన్ను ఆల్రెడీ కుళ్ళిపోవడం వల్లే కదలిక స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆ జబ్బుని మిగతా పళ్ళకి, లోపల ఉండే ఎముకకు కూడా మీ చేతులారా మీరు దాన్ని స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ దానికి ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు అది. సో ఎవరికి 1 లేదా 2 పళ్ళు కదులుతుంటే ఇమ్మీడియట్గా రండి. అప్పుడు ఏంటి, మిగతా పళ్ళు కదిలిపోకుండా మనం ఆపచ్చు, వాటిని గట్టిపరచచ్చు. నేను చెప్పేది ఎంతవరకు కరెక్టు మీరు కోరిలేట్ చేసుకోండి. మీ నోట్లో సమస్యలు నెట్టొప్పించేసి చదువుకోండి, 1కి 2 సార్లు డాక్టర్ని కలవండి. కానీ నెగ్లెక్ట్ చేయొద్దు, నోట్లో ఇన్ఫెక్షన్స్ చాలా డేంజరస్. 1, మొత్తం మన జీవితకాలం ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే ఊడిపోతాయి. 2, ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, బ్రష్ చేసినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ లోపలికంతా తీసుకుని మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవుతాయి, మన బ్లడ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఆ బ్యాక్టీరియా అంతా కూడా మన నోట్లోంచి లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు క్యారీ చేస్తారో నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. రోజు చూస్తున్నాను నేను పేషెంట్లని, ఇంతంత చీమకడ్డలతో వస్తున్నారు, నోటి నిండా పుళ్ళతో వస్తున్నారు, అరిగి విరిగిపోయిన మొక్కలు, వేరు మొక్కలతో నోరంతా ఉంటుంది, పళ్ళు ఊడిపోతే పెట్టుకోవట్లేదు. పళ్ళు లేకుండా ఉండగలరా సార్? ఉండలేరు, అది అసాధ్యం. సో ఎవరికి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే చేయండి. అలా 1 లేదా 2 పళ్ళు లూజ్ అయినప్పుడే రండి,
అసలు మీరు పన్ను తీసాక పన్ను లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్లో ఒక జాగ్రత్తను పాటిస్తాం మేము, ఎందుకంటే పేషెంట్ ప్రాబ్లం తెలుసు కాబట్టి. ఆ ట్రీట్మెంట్ అయినంతసేపు మేము టెంపరీ ఫిక్సిటీ తీస్తాం, మీ పళ్ళతోనే మీ పనులు చేసుకుంటానే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒక ఆలో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి మహేంద్ర గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మాకు వచ్చేసి వైట్ హెయిర్ అయిపోతుంది, వైట్ తెల్లంటికలు ఎక్కువ అయిపోతుందండి తలకి. తెల్లంటికలు, వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది. ఏజ్ వచ్చేసి 30 అండి మాది. 30 ఇయర్స్. గ్రే హెయిర్, ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అనేది రెండు రీజన్స్ వల్ల వస్తుంది ఎవరికైనా కూడా. ఒకటి జెనెటికల్లీ రావాలి మన ఇంట్లో ఎవరికైనా ఉంటే, రెండోది న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. మనం ప్రాపర్ న్యూట్రిషన్ అంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ లేకపోవడం వల్ల తొందరగా జుట్టు అనేది తెల్లబడిపోవడం లాంటివి జరుగుతుంది. సో మన పోషక విలువల్ని పెంచాలి. కాకపోతే మీకు ఏం మినరల్ డిఫిషియన్సీ ఉంది, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీ డైట్ ఇంటేక్ అనేది మిమ్మల్ని పర్సనల్లీ చూస్తే కానీ మనకు అర్థం కాదు. అలాగే మీరు ఎలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, జుట్టులో ఏమైనా డాండ్రాఫ్ ఉందా, మీకు మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి. ఒకసారి కలవండి సార్, ఎందుకంటే తెలుసుకుంటే ఏంటంటే మీ హిస్టరీ తెలిస్తే, మీ తప్పులు ఏం చేస్తున్నారో మనం ఐడెంటిఫై చేస్తే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్లో 5 ఉన్నాయి హెయిర్ అండ్ స్కిన్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అందులోనే డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోవాలన్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా అదే నెంబర్ కనెక్ట్ చేస్తుంది పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కూడా. ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అలాగే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు డెంటల్లో ఎలా అయితే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చో, పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా సేమ్ ఫెసిలిటీ ఉంది. మీకు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంది, మీరు చేయించుకోవాలనుకుంటున్నారు, మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని మెల్లిగా ఇన్స్టాల్మెంట్స్లో వాయిదాల పద్ధతుల్లో పే చేసుకోవచ్చు. సండే కూడా మేము వర్క్ చేస్తాం సార్. ఒకవేళ మీరు ఏదైనా మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే కనుక డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకుని రండి. రైట్ మేడం, కృత్రిమ దంతాల అమెరికాలో బ్రిడ్జ్ మెథడ్ బెటర్గా ఉంటుందా, ఇంప్లాంట్స్ బెటర్గా ఉంటుందా, రెండింటికి అసలు వేరియేషన్ ఎలా ఉంటుంది? సీ, మన ఫిక్స్డ్ ఇది మన పళ్ళు పోయినప్పుడు డెఫినెట్గా నేను చెప్పే స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మన పళ్ళు ఏ సందర్భాల్లో పోయినా కూడా మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాలి. దాన్ని రీప్లేస్ చేసుకోకపోతే మొత్తం మన లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మనం ప్రాపర్ డైట్ ఇంటేక్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మన జనరల్ హెల్త్ మొత్తం పాడైపోతుంది. పళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా తెలియకపోవచ్చు, ఎవరైతే టీత్ లేక, అది ముందర పళ్ళు అన్ని పళ్ళు కాదండి, కేవలం దంతాలు లేని వాళ్ళు కూడా నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కాంప్రమైజ్డ్ డైట్ ఇంటేక్ ఉంటుంది, అంటే మెత్తగా ఉండే ఫుడ్ మాత్రమే తినడం, మిగతా ఫుడ్ ఏది నచ్చినా తినాలనిపించినా తినలేకపోవడం. రెండు, పళ్ళు ఉన్నప్పుడు బాగా హెల్దీగా ఉండి పళ్ళు లేని ఒక 6 నెలల తర్వాత నుంచి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నీరసంగా అవ్వడం అనేది వాళ్ళని నోటీస్ చేస్తారు. ఏ చిన్న పని చేయలేకపోవడం, ప్రతి సీజనల్ వేరియేషన్స్కి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్, ఫీవర్ లాంటివి రావడం లాంటివి కనపడతాయి. మూడోది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ సరిగా అరగట్లేదు మాకు, ఎక్కువగా అజీర్ణం అనే ప్రాబ్లం వస్తూ ఉంది, శక్తి ఉండట్లేదు అనే ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారు. నాలుగోది మొహం మీద ముడతలు. ఏ పళ్ళు, అందరూ వాదించేది ఏంటంటే ముందర పళ్ళు ఉన్నాయి వెనకాతర పళ్ళు లేకపోయినా మేము బాగున్నామనే వాదన ఎక్కువ కనపడుతుంటుంది. నో, మీ మొహం మీద ముడతలు రాకుండా, మీ దవడలు ఫిట్గా ఉండాలి, ఫేస్ షేప్ అవుట్ అవ్వకుండా, మొహం జారిపోకుండా ఉండాలి అంటే ఉండాల్సింది నోట్లో ఉండే దంతాలు, అవే మీ ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ ఇస్తాయి. సో మీరు నోటీస్ చేయండి, నోట్లో ఒక పక్క పళ్ళు లేని వాళ్ళకి ఆ పక్క దవడలు కిందికి జారిపోయి ఉంటాయి, పళ్ళు ఉన్న వైపు గుండ్రంగా ఉంటాయి. మీ సొంత ఫేస్లోనే మీరు అద్దం ముందు నుంచుంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫేస్ షేప్ అవుట్ అవ్వకుండా ఆపేది ఫిక్స్డ్ టీత్. ఇవన్నీ హ్యాంపర్ అవ్వకుండా ఉండాలి అంటే పళ్ళు పోతే ఏదో విధంగా పెట్టుకోండి. బ్రిడ్జ్ విధానం కన్వెన్షనల్ మెథడ్, కానీ ఫిక్స్డ్ పద్ధతే అది కూడా. ఒకప్పుడు పళ్ళు వెనక పన్ను ముందు పన్ను సపోర్ట్గా తీసుకుని మెజర్మెంట్స్ తీసుకుని ఫిక్స్గా కూర్చోపెడతాం, అవి ఫిక్స్డ్ ఆప్షనే. మీరు నార్మల్గా తినచ్చు, కొరకచ్చు, నార్మల్గా బ్రషింగ్ మాత్రమే మెయింటెనెన్స్ ఉంటుంది. అదే ఇంప్లాంట్ వర్షన్ అనేది బ్రిడ్జ్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. పళ్ళు హెల్దీగా ఉన్న పళ్ళు సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడే పళ్ళను నాటడమే ఈ ఇంప్లాంట్ పద్ధతి అనేది. ఇంప్లాంట్ కాదు అది, యాక్చువల్లీ పళ్ళని గుచ్చి పెట్టడం అనేది ఈ ఇంప్లాంట్ పద్ధతి. పక్క పళ్ళ సపోర్ట్తో మనకి పని లేదు, ఎక్కడైతే పళ్ళు లేవో నేరుగా అక్కడ ఇంప్లాంట్ అనే రూట్ ఫార్మ్స్ని పెట్టి మెజర్మెంట్స్ తీసుకుని మీకు మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ టీత్ ఇచ్చేస్తారు. మీరు ఏ పద్ధతుల్లో పెట్టుకున్నా పర్వాలేదు, పళ్ళు పోతే పళ్ళు పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి, లేకపోతే డిస్టర్బ్ అయ్యేది డెఫినెట్గా మీ లైఫే. అలా డిస్టర్బ్ అయిన తర్వాత నోట్లో పళ్ళన్నీ పెట్టించుకునే కన్నా ఎప్పుడు ఒకటి రెండు పోయినాయి అనుకోండి, పోతాయి ఎవరికన్నా, అది వెంటనే రీప్లేస్ చేసుకోండి. దానివల్ల మనకి మనం ఎంతో మంచి చేసుకున్నట్టు అవుతుంది.
రైట్. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? అడల్ట్స్ కూడా ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారా? ఎవరైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ప్రాబ్లంతో బాధపడుతుంటే, బయట నవ్వలేక ఇబ్బంది పడుతుంటే, క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. అది ఓన్లీ మెకానికల్ థెరపీ. ఏదైతే మనకు పుట్టుకతో లోపం వస్తుందో, ఎత్తు వచ్చేసినాయి, సందులు వచ్చేసినాయి, వంకర ముందుకి వెనక్కి ఉన్నాయి, పళ్ళు తోముకోవడానికి కూడా రావట్లేదు, నోట్లోంచి స్మెల్ వస్తుంది, బయటికి వెళ్ళి నలుగురిలో కలవలేకపోతున్నాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉండే వాళ్ళలో. ఈ ప్రాబ్లమ్స్ ఉండే చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, టీనేజ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చక్కగా క్లిప్పులు పెట్టి శుభ్రంగా వాళ్ళకి ఏదైతే లోపం ఉందో దాన్ని చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. క్లిప్పుల విషయంలో ఎలాంటి అపోహలు అక్కర్లేదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది. చిన్న బిడ్డలు 12 ఏళ్ళు 11 ఏళ్ళు పిల్లలు పెట్టుకుంటున్నారు వేలాది మందికి. 116 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. వేలాది మంది క్లిప్పులు పెట్టుకుని కంఫర్టబుల్గా స్కూల్కి వెళ్ళి చదువుకొని వస్తున్నారు. ఏమి మీరు లిక్విడ్ డైట్లో ఉండక్కర్లేదు, పెయిన్ ఏమి ఉండదు, కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. చక్కగా టైం గడిచేసరికి ఏదైతే లోపం, చాలా సంవత్సరాలుగా లోపాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ అయిపోయి చక్కటి చిరునవ్వు బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఎవ్వరు భయపడద్దు. బిడ్డలు ఎవరికైనా కూడా 11-12 సంవత్సరాలు వచ్చేసరికి క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చదువుల మీద ఫోకస్ తగ్గదు, క్లిప్పులు పెట్టుకుని కూడా స్కూల్కి వెళ్ళి కంఫర్టబుల్గా రావచ్చు. టీనేజ్ పిల్లలే కాదు, 20-30 ఏళ్ళలో బోన్ సపోర్ట్ చేస్తే 40 ఏళ్ళలో కూడా క్లిప్పులు పెట్టుకుని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. కనిపించకుండా ఉండే క్లిప్పులు కూడా ఉంటాయి, మన పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు. అలాగే టైంని తగ్గించి తొందరగా ట్రీట్మెంట్ అయిపోవడానికి ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ లైగెడ్డింగ్ అంటారు, దాన్ని కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. నేను క్లిప్పులు వద్దు మేడం, అసలు క్లిప్పులు పెట్టుకుంటే మాకు చాలా కష్టం, మేము అస్తమానం మీ క్లినిక్కి రాలేము అనే భయం ఉండే వాళ్ళకు కూడా క్లిప్పులు లేకుండా క్లిప్పులు ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే ద మోస్ట్ అడ్వాన్స్డ్ అలైనర్. సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, అసలు రావాల్సినంత ఎత్తు రాకపోవడం, కొన్ని పళ్ళు దవడల్లో విరుక్కుపోవడం, ఇలాంటివి ఏం జరిగినా కూడా అలైనర్ పెట్టుకోవడం ద్వారా తీసి పెట్టుకునే సన్న ట్రే, మీకు ఏమైనా పనులున్నా, ఎగ్జామ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా కూడా అది తీసి పక్కన పెట్టి మీరు ప్రాక్టీస్కి వెళ్ళి రావచ్చు. అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న ఏదైనా మీటింగ్ ఉన్నా కూడా అది ఇక్కడ పెట్టుకుంటే కనపడదు. ట్రే అది అంతే, జస్ట్ ట్రే, తీసి పెట్టుకునే ట్రే. అలాగే అన్నం తినేటప్పుడు కూడా అది ఫిక్సేషన్ కాదు కాబట్టి తీసి పక్కన పెట్టి మీరు బోన్ చేయొచ్చు 3 పూట్ల. పళ్ళు తోముకునేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టి పళ్ళు తోముకోవచ్చు. ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కాదు అన్నోళ్ళు దాన్ని పెట్టుకోవచ్చు, అది కాదు అన్నోళ్ళు ఇది పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా జీవితకాలం ఎత్తుపళ్ళు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం మటుకు డెఫినెట్గా లేదు. మన పుట్టుకతో ఎటువంటి లోపం వచ్చినా అందంగా బ్యూటిఫుల్గా అయ్యే అవకాశం 100% ఉంది. రైట్. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరెవరు చేయించుకోవచ్చు? ఎవరైనా చేయించుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ అనేది. ఎందుకంటే కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి, వాళ్ళకి ఇబ్బంది బయటికి వెళ్తే, సగం విరిగిపోతాయి, ఒక పన్ను ఊడిపోతుంది, కొంతమందికి పళ్ళు రంగు మారిపోతాయి. ఇది పుట్టుకతో కావచ్చు, మధ్యలో డెలివరీల వల్ల కావచ్చు, మెనోపాజ్ తర్వాత కావచ్చు, షుగర్ రావడం వల్ల కావచ్చు, బీపీ రావడం వల్ల కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, హ్యాబిట్స్ వల్ల కావచ్చు. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, గుట్కాల హ్యాబిట్స్ ఉంటాయి. అయితే ఇది దీంతో వయసుతో నిమిత్తం లేదు. ముందర పళ్ళలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని చక్కగా స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కావాలంటే ఏమైనా ఫొటోస్ తెచ్చుకోవచ్చు, నా ఏమైనా స్మైల్ ఫొటోస్, మొన్న కావడ వచ్చి మాధురి దీక్షిత్ స్మైల్లా కావాలి అని చెప్పి ఫోటో తెచ్చుకున్నారు ఆవిడ, మేము దానిలో పెట్టి పంపించాం, షీఈస్ వెరీ హ్యాపీ, హ్యాపీగా ఉన్నారు. అలా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పుడు ఫొటోస్ తెచ్చుకుంటారు, పక్కింటి వాళ్ళు ఫొటోస్ తెచ్చుకుంటారు. అలా మన స్మైల్ని అందంగా మార్చుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్ చేయడంలో పార్థ డెంటల్ పయోనీర్స్ అండి, బెస్ట్గా పెర్ఫామ్ చేస్తాము. అది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని చాలా కష్టపడి డిజైన్ చేసే ట్రీట్మెంటు. అలాగే మేము ఏదో ఒకటి డిజైన్ చేసి మీకు పెట్టేసి ఇలాగే ఉంటుంది ఫైనల్లీ ఇంక ఇదే ఫైనల్ అని చెప్పడం ఉండదు పార్థ డెంటల్లో. మీకు నచ్చింది అని చెప్పే వరకు కూడా మనం బ్రిస్క్ ట్రయల్స్ లాంటివి చేసి మీకు నచ్చే వరకు కూడా ఆల్టర్ చేసే కెపాసిటీ, స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి ఉంది. సో ఎవరైనా ఇలాంటి బయటికి వెళ్ళలేక చిరునవ్వు ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఎస్, ఒక్కసారి మమ్మల్ని విజిట్ చేయండి, మేము మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142-00-00, పార్థ డెంటల్ 117 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది అది. ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, కాన్ఫిడెన్స్ వస్తే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా చేస్తాం. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా దంత వైద్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ మాకు హైదరాబాద్ బ్రాంచెస్ని, బెంగళూరులో ఉండే 30 బ్రాంచెస్ని, తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. చక్కగా ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి, భయపడద్దు, ఇన్ఫెక్షన్స్ని పెంచుకోవద్దు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా ఉంటే సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హెయిర్, స్కిన్ అలాగే డెంటల్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని విషయాలు తెలియజేసినందుకు